కట్టుబట్టలతో వచ్చావు. దేనికి వచ్చావు నువ్వు కట్టుబట్టలతో? ఇక్కడ ఉద్దరిద్దామని వచ్చావా? 5 కోట్ల రూపాయలు ఓటుకు నోట్లు ఇస్తూ దొరికిపోయి దొంగలాగా లోపల బొక్కలేయకుండా ఉండాలని చెప్పి రాజీ మాట్లాడుకుని అక్కడ అన్ని గాలి కొదిలేసి వచ్చి ఇక్కడ నది పక్కన గట్టు మీద కూర్చున్నాడు ఈ దొంగ. దీనికి వచ్చాడు, ఈ రాష్ట్రాన్ని ఉద్దరిద్దాకు వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదో ABCD అంట కనిపెట్టాడు. 8 నెలలు ఇంటికాడు ఉన్నాడు పాపం. మనవడు ఒకటితో ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు. మనవడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే. ABCDF చంద్రం తాత టప్ అని, ABCDF చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట. అది ఈయన ఇని 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 వచ్చే మనవడు గుర్తురాగానే ABCD అంటే నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడికి కూడా తెలుసు. నీకు తెలవట్ల వెనకాల అద్దం పెట్టు చూసుకో. నీకు 2019లోనే పగిలిపోయింది ABCDF తాతక చంద్రం తాతక అని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు. నీ మానవుడికి కూడా తెలుసు, పాట పాడుకుంటున్నాడు. నీకు ఆడు గుర్తొచ్చినప్పుడల్లా ABCD అన్నాడు. సిగ్గు సేరం లేదు, ఏది పడితే అది మారుతాడు. ఈ పప్పుగాడు అంతే తుప్పుగాడు అంతే ఇద్దరంతే. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేన అంటాడు. ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? జయమాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు. నువ్వు పెద్ద శనిగాడివి, ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ట దరిద్రం పట్టింది. ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే నీ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది. నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు. ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు మహానుభావుడు. దేవుడు చెప్పాడు, నీ దెబ్బకి ఈ రాష్ట్రం 2 ముక్కలైంది నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా సంక నాకు ఇచ్చేసావు. ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయట క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. మున్సిపాలిటీలో 4 అనానమస్కు వదిలేశారు మీ వాళ్ళు. ఎవరిని పెట్టావు అక్కడ? వ్యాపారస్తులను పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పెట్టి రాజకీయాలు చేశావు. వాళ్ళంతా ఈరోజు అధికారం పోయినాక నిన్ను వదిలేసి పారిపోయారు. పారిపోతే ఏమైంది? నీ బతుకు కుక్కలు చెంపని విస్తరైంది. పోటీ చేసేటువంటి వ్యక్తులు లేరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు? నీ మొహం చూసి నిన్ను నమ్మి నీ పార్టీలో పోటీ చేస్తే డిపార్ట్లు కూడా రావని చెప్పి వాళ్ళు పారిపోయారు. వాళ్ళు పారిపోతే దానికి మేమేం చేస్తాం? నువ్వు సిగ్గుపడాలి. ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్నే మామూలునే తిడతాడు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా?